ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సహకారంతో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రముఖ కంపెనీలు ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జాబ్ మేళా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి ఇప్పటి వరకు 2000 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు యువత ముందుకు వచ్చి ఉపాధి అవకాశాలను కల్పించుకొని చక్కటి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతపూర్లో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, శ్రీ సిటీలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఎక్కడైనా కూడా నలగాలి. మనిషి నలిగితేనే జీవితం విలువ తెలుస్తుంది, ఉద్యోగం విలువ తెలుస్తుంది, అనుభవం వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం అనుభవం. ఈరోజు ఈ తీసుకునే ఉద్యోగం ఈరోజు ఎల్లకాలం అదే ఉద్యోగంలో ఉండాల్సిన పని లేదు. దట్ విల్ బి స్టెప్పింగ్ స్టోన్. ఈరోజు తీసుకునే ఉద్యోగం మీరు ఒక స్టెప్పింగ్ స్టోన్ మీద తీసుకోండి. దాని మీద అనుభవం సంపాదించి మళ్ళా దానికి పైకి పోదాం. మళ్ళీ అక్కడి నుంచి అనుభవించి మళ్ళీ ఇంకో పైకి పోదాం. ఆపర్చునిటీస్ మనము డిఫరెంట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే మేనేజ్మెంట్ ఒక చెప్తాను. మేనేజ్మెంట్ ఒక చిన్న లాస్ట్ కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్. దే డూ థింగ్స్ మరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పనులు భిన్నంగా చేయరు. శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అందరికీ విద్య కావాలని ఎంత పట్టుబట్టి బడుల్ని 4 ద్వారా సంస్కరించారో ఆధునికీకరించారు. అదేవిధంగా ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 10th పాస్ అయ్యి ఖాళీగా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలని అంతే పట్టుబట్టి మరి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చి మాట్లాడే ఆయన లోకరాజు గారు, మన డిఈఓ గారు, ఆర్జేడీ గారు, మన టీచర్స్, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు వేడుకునే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొబిలైజ్ చేసి ఇంతమంది ఉద్యోగార్థులను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఒకప్పుడు మేము మా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎన్నో పరీక్షలు రాస్తూ మాకు ఉద్యోగాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మీరు అనుకున్నారు